చార్లెస్ అల్వా ఎడిసన్ మనందరికీ తెలుసు విద్యుత్ బల్బును కనుగొన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త. ఈ రోజు మనంతా కూడా ఇలా విద్యుత్ దీపాల కాంతిలో ఆ వెలుగులో మనం మన జీవితాన్ని గడుపుతున్నాం అంటే అందుకు కారణము ఆయన యొక్క గొప్పతనం. అయితే ఆయన ఆ బల్బును కనుక్కోవడానికి ముందు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశాడు. విద్యుత్ బల్బును కనుక్కోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు కొన్ని వందల సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ కావడం జరిగింది. అలా ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తన సొంత ఆస్తిని ఒక హారతిగర్పురంలో ఖర్చు పెడుతూ అనేక సార్లు ప్రయత్నం మీద ప్రయత్నము ప్రయత్నం మీద ప్రయత్నము చేస్తూ బల్బును కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతని భార్య అతన్ని గమనిస్తూ కొద్దిగా ఇబ్బంది పెట్టింది. ఏమండి మరి ఇలా మన డబ్బునంతా కూడా ఈ ప్రయోగం చేయడానికి తగలబెడతా ఉన్నారు, ముందు ముందు మనం ఎలా జీవించాలి, మీ ప్రయోగాలు ఇంకా చాలు ఆపేసేయండి, అవన్నీ నిరర్థకము వృధా వేస్ట్, మీరు ఇంకా ప్రయత్నాలు మానుకోండి అని చెప్పేసి అతనికి ఒక ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. అప్పుడు అతను అన్నాడు, ఓ స్పిచ్చిదానా, నేను ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాను, అయితే నా జీవితంలో నేను విద్యుత్ బల్బును కనుక్కోవడం జరుగుతుంది, ఒకవేళ నేను కనుక్కోలేకపోతే ముందు తరాల వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సందేశం ఒకటి ఉంది, నేను ఎన్ని రకాలైతేనైతే ఎన్ని రకాలుగా ఎన్ని వేసులలో నేను ప్రయత్నం చేసి బల్బును కనుక్కోవడానికి నేను ఫెయిల్ అయ్యాను, మళ్ళీ వాళ్ళు ఈ దారిలో ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవుతారు అనేటువంటి విషయం వాళ్ళు తెలుస్తుంది, ఈ పద్ధతులన్నీ కాకుండా ఇంకొక పద్ధతిలో మనం వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళు కూడా నాలాగే డబ్బుని వృధా చేసుకోకుండా తమ సమయాన్ని తమ యొక్క డబ్బుని ఆదా చేసుకోగలుగుతారు, కొత్త ప్రయత్నం చేస్తారు, కొత్త విధానంలో మళ్ళీ బల్బును కనుక్కోవడానికి ఒక అవకాశం కలుగుతుంది, ఇది నా వల్ల సాధ్యమవుతుంది అని చాలా చక్కగా పాజిటివ్గా చెప్పాడు. కానీ ఆయన తను చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొంతకాలానికి ఆయనే బల్బుని కనుక్కోవడం జరిగింది. మొత్తానికి అందులోపల అతను విజయం సాధించగలిగాడు. అలా ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటామో ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాము. ఆ లక్ష్యం మీద మన యొక్క దృష్టి ఉండాలా, ఆ దృష్టి దృఢంగా ఉండాలి. అలా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఆ విధంగా అతను సాధించగలిగాడు కాబట్టి బల్బును కనుక్కున్నాడు. దాని యొక్క ఫలితాన్ని ఈరోజు మనందరం కూడా అనుభవిస్తున్నాం. జయ గురుదేవ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.